గత 3 రోజుల కిందట నేను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేశాను మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి. అయితే ఇక్కడ పాలమూరులో భూ కబ్జాలు ఇంకోటి దందాలు సెటిల్మెంట్లు ఇలాంటివి చాలా జరుగుతున్నవి. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ పాలనలో కూడా అదే జరిగేవి, ఆయన పైనే పోరాడాము. ఇప్పుడు కూడా అదే ఆ శ్రీనివాస్ గౌడ్ మనుషులే వీళ్ళు ఇక్కడ ఇదే పార్టీలోకి వచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని బదలాం లేపే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఒక 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 బ్యాచ్ ఉంది మొత్తం ఒక 10-15 మంది, వాళ్ళందరూ రోజు ఇదే పని, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం చేయాలి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కడ బదలాం చేయాలని ఒక హోగనంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే దీన్ని సంబంధించిన కొంచెం అంటే నిజమైన కార్యకర్తలను గుర్తించకుండా వాళ్ళకు నష్టం చేసే విధంగా ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు అదే రీతిలో పోతున్నారు కాబట్టి ఆ బాధతోనూ నేను నిజమైన కార్యకర్తలకు పనిచేస్తే వాళ్ళు ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నాయకుల కొరకు ఎక్కువ పనిచేస్తారు. అయితే ఇందులో కూడా ఎవరి ఒత్తిడి కూడా లేదు మీడియంకో మీద. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే ఇంతకుముందు 2 సంవత్సరాల పీరియడ్లో కూడా పనిచేశాడు ఆయన. అప్పుడు కూడా మా గ్రామంలో అన్నవాడ మండలంలో చెరువు కట్టలు అనేవి మంచి చేసిండు. వ్యక్తిగతంగా ఆయనకు నాకు దూషణ లేదు. ఇంతకుముందున్న అదే శ్రీనివాస్ గౌడ్ అరాచక పాలనలో ఇలాంటివి చాలా చేశాడు, వాటిపైనే ప్రశ్నించినాం మేము. అయితే ఈరోజు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే అవే వాళ్ళ అదే వాళ్ళ అనుచరులే ఈరోజు మళ్ళీ సేమ్ అదే ఏదో చేస్తే ఈ చేసేదారిలో ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది. అది నేను గ్రౌండ్ వర్క్లో తెలుసుకున్న విషయం ఇది. ఆడ ఈడ కొందరు ఆయన పేరు బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుగురించి ఈరోజు ఎవరు అంటే నా ఇష్టపూర్వకంగా ఆయన మీద మర్యాదతోన వ్యక్తిగతంగా దూషణ చేయలేదు. నేను పార్టీ పరంగానే కొంచెం నష్టం జరుగుతుంది, వెనక ఉన్న నాయకులు కండువాలు వేస్తున్నారు అవి వేస్తున్నారు, జోకి ప్రయత్నం చేసి ఆయనకు బదలాంది చెప్పేది చేస్తున్నారు కాబట్టి ఎవరు ఏం లేదు. ఇంత ఈ భూ కబ్జాలు కానీ ఇప్పుడు కూడా భూములు కబ్జాలు చేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు అవన్నీ చేస్తున్నారు, వాటిపైన కొంచెం దృష్టి పెడితే నేను సంతోషపడతాను ఆ విషయంలో. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎవరు అమ్మినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు కొంచెం ఇండెక్షన్ ఇచ్చి అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇంకోసారి లేచి చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తే మేము కూడా సంతోషపోయాం. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాస్ కొడుకుని అదే పోరాటం చేసాం, ఇప్పుడు అదే నడిస్తే ప్రభుత్వ భూమి అమ్మితే ప్రజలకు నష్టం జరుగుతుంది. అది ఆ ఉద్దేశంతో నేను మాట్లాడను తప్ప ఎవరి మీద వ్యక్తిగత దూషణలు ఏమి లేవు. మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలన బాగానే ఉంది. కొంచెం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఆయన మీద వ్యతిరేకత తీసుకొస్తున్నారు. ఆ వెనుక ఉన్న నాయకులు కొందరు ఆడిడ కొందరు కబ్జాలు చేసుకుంటూ అవి చేసుకుంటూ నిన్నమన్న కూడా వార్తలు వస్తున్నాయి, అవి కూడా చూసి వీటిపైన చర్యలు తీసుకుంటే మీ పాలనలో మంచి ఇంకా రావాలి. మీరు ఇంకా ఎక్కువ ఇంకా ఇంకొక 10 సంవత్సరాలు మీ పాలన కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ మీడియా ముఖ్యంగా మాట్లాడిన ఎవరు ఒత్తిడి లేదు, నా సొంతంగా వచ్చినాను, ఎవరు నన్ను బలవంతాలు చేయలేదు, నన్ను బెదిరేయలేదు. నేను అంత పెట్టినా కూడా ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏ కేసు కూడా నమోదు చేయలేదు. అంటే ఇంత అదే శ్రీనివాస్ గౌడ్ ఉంటే ఈరోజు నన్ను రాత్రికి ఎత్తుకొచ్చి మళ్ళీ ఆ ప్రయత్నం చేసాను. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏ పని చేయలేదు, ఒక కేసు కూడా నమోదు కాలేదు 6 నెలల కాలంలో. ఏం లేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరో చెప్పారు కదా ఏ కేసులు కానీ, నా విషయంలో కూడా ఏదన్నా కూడా వ్యక్తిగతంగా నాకేం లేదు. కానీ ఇప్పుడు కూడా ఆ మాటలో కొంచెం ఏమన్నా అంటే నేను పెట్టింది కూడా కొంచెం కరెక్టే, కొంచెం ఏదన్నా అటు ఇటు మిస్టేక్ అయ్యి ఉన్నా రాతల మిస్టేక్ అయ్యి మా ఇంకా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఇంకా కొంత నాయకులు ఉన్నారు చూసుకుంటాము, అదని వసూళ్లకు కానీ దందాలు కానీ సెటిల్మెంట్ కానీ ఇటువంటి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంచెం వాటిని అదుపులో పెట్టుకుంటే ప్రజాపాలన అనేది ఇంకా ముందుకు సాగుతుంది. అంటే ఇక ఇట్లా పెడితేనే స్పందిస్తారేమనుకో, రోజు వాట్సాప్లో లేదు పెట్టి అక్రమాలపై స్పందించి ఎవరు స్పందించకపోతే ఇంకా అడవైనా చేసేది ఏందని ఇలా నేను టైప్ చేశాను. కొందరు వ్యక్తులు ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ మనుషులే మొత్తం నడిపిస్తున్నారు అని నేను అనుకున్నాను. అంటే ఆ యాటిట్యూడ్ వాళ్ళు చూస్తున్నాయి, ఇంతకుముందు చూసినా ఇప్పుడు చూసిన కదా, వాళ్ళే వచ్చి వాళ్ళు వేసింది. ఇక్కడ నిజమైన కార్యకర్తలకు వాళ్ళకు పనిచేస్తే వాళ్ళతో అవసరం లేదు. వాళ్ళు పనిచేస్తే ఆయన నాయకత్వం ఇంకెక్కువ ప్రొజెక్ట్ చేస్తారు, వాళ్ళ ద్వారా ఇంకో 10 మందికి లబ్ధి చేరుకునే పనులు చేస్తే నేను అనుకుంటున్నా విషయం. అయితే ఇంకా ఈ ఎమ్మెల్యే గారి పైన ఒకవేళ ఆయన మనసు బాధ కించపరిచినట్టు క్షమించండి నన్ను పెద్ద మనసుతోన, నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ వివాదాలు లేవు. మీ కొరకు ఇంకా ఎక్కువ పని చేస్తాను నేను కష్టపడి, కానీ తప్పు జరిగితే మాత్రం సహించలేను నేను, అది నా వీక్నెస్ పాయింట్. అది ఇట్లా మీ మీద బదలాం లేపే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కొంచెం నివారించండి అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో కొంతమంది ఆయనను బదలాలు లేపే ప్రయత్నాలు చేస్తున్నారు, నేను గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్నది ఇది. ఎందుకంటే అప్పటి నుండి మేము తిరిగినాం కాబట్టి కొట్లాడి చేసినాం కదా, 10 మంది ఒక నాతో వచ్చి ఒక 10 మంది మాట్లాడుతారు, అదో అట్లా ఇట్లా ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడితే అట్లా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాను, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా దూషణ ఏం లేదు, చిన్న చిన్న ఆడిడ పొరపాటు ఉంటే మీ మనోభావాలు దెబ్బతింటే తప్పైంది. ఇది కూడా ఎవరు ఒత్తిడి లేదు, ఎవరు భయభ్రాంతులు కూడా నా మనస్ఫూర్తి నేను వచ్చిన అనేందుకు మంచి వ్యక్తి సారి చెప్పితే. ఎందుకంటే ఇంకోటి ఇంత అయినా కూడా కేసు అనేది ఏం లేకుండా అంటే ఏం యాక్షన్ తీసుకోకుండా ఉన్నందుకు మనస్ఫూర్తి వచ్చి ఆయనకు నేను